داني دوكو بكرا داني دوكو داني دوكو بكرا بكرا نميرو جاي
ఇక్కడ సంవత్సరం నుంచి నేను జైలుకి వెళ్ళి పరిస్థితి లేదు సార్. చెప్పండి ఇప్పుడు చెప్పండి. ట్రాక్టర్ మీద నుంచి ఎక్కేసింది సార్. నేను 1 ఎకరాలు కౌలీ చేస్తున్నాను సార్. అయితే అకాల వర్షాల వల్ల 3 ఎకరాలు కోసేను, ఇంకా 5 ఎకరాలు ధాన్యం గట్ల మీద మొలకలు వచ్చేసిన ధాన్యం నాయ సార్. ఎకరా నుంచి 10 బత్తాల నుంచి 15 బత్తాల వరకు మొలకలు వచ్చేసింది సార్. ఎకరానికి ఇవాళ 40,000 పెట్టుబడి పెట్టింది సార్. 8 ఎకరాలు కౌలించి ఎకరాల వరకు కౌలీ చేస్తున్నాయి సార్. 35,000 నుంచి 40,000 పెట్టుబడి పెట్టాను సార్. ధాన్యం చూస్తే కొన్ని అకాల వర్షాలకి మొలకలు వచ్చేసి శుభ్రం మొలిచేసింది సార్. ఎకరానికి 40,000 అవుతుందా? ఎకరానికి 40,000 పెట్టుబడి సార్. 2 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీలు తెచ్చి పెట్టాను సార్. ఇన్నాళ్ళు ధాన్యం సౌకర్యాలు ఇచ్చి మరి జగన్ పరిపాలన వచ్చాక మామూలుగా ఎవరో ఏ ధాన్యం సౌకర్యం డబ్బులు ఇవ్వట్లేదు సార్. బయట మనం బెళ్ళలు పుత్తులు తాళ్ళు తాకట్టు పెట్టి పెట్టుబడి పెట్టాం సార్. ఎకరానికి వచ్చి 40,000 పెట్టాం సార్. 8 ఎకరాలు కానీ ఏ అధికారి కూడా ఇప్పుడు వచ్చి రైతులకు ఎలా ఉందని మమ్మల్ని ఆదరించవలేదు సార్. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు కూడా నా గోడ అలపించారు సార్. కానీ ఆయన కూడా స్పందించారు సార్. అంతకుముందు కందులు దుర్గేష్ గారు వచ్చారు. అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది, నా ధాన్యం ఎలా తడిసిపోయింది, మాకు ఏదైనా చేస్తే పర్లేదు సార్, రాబోతే ఏ మందు తాగుతుంది తప్ప మాకు గత్యంతరం ఏలేదు సార్. నా మీద నాకు ఇద్దరు నా భార్య నా పిల్లలు అనాథలు అయిపోతారు సార్. నేను చావుతుంది తప్ప నేను ఏ పని చేయలేను సార్. మామూలుగా తాట మీదకి ఎక్కేసింది. నేను మధ్యతరగతి రైతు అన్నా. నేను మధ్యతరగతి రైతు. కౌలుకు 2 సొంత 2 అన్నా. 4 ఎకరాలు చేసుకున్నాను. 2 ఎకరాల మొక్క వచ్చేసింది అన్న. ఇక్కడే ఉంది 2 ఎకరాల పంట పంటే ఇలా మొక్క
أنا أقول لك 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 أنا